మన పూర్వీకుల నుండి కూడా ఏదైనా పవిత్రమైన పనులు బంగారం ధరించడం అనేది శుభంగా భావిస్తూ వస్తున్నాం భారతీయులందరూ కూడా బంగారాన్ని పవిత్రమైన లోహంగా భావిస్తారు ఇది వ్యక్తి యొక్క రాయల్టీని చూపిస్తుంది ఇక బంగారాన్ని ధరించడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని మనం భావిస్తాం కానీ అనుకోకుండా మనం ఏదైనా శరీర భాగంలో బంగారం ధరిస్తే మాత్రం లాభం కంటే నష్టానికే దారితీస్తుంది కాబట్టి బంగారం ధరించే ముందు ఏ నియమాలు పాటించాలి అనేది కూడా ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం చూస్తే నడుము దగ్గర ఎప్పుడూ కూడా బంగారం ధరించకూడదుట ఇది మీ జీర్ణ వ్యవస్థనే ప్రమాదంలో పడేస్తుంది బంగారు ఆభరణాలు ఎప్పుడూ కూడా పాదాలకు ధరించవద్దు అంటే పట్టీల రూపం అలాగే మెట్టెల రూపంలో ధరిస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా ధరించవద్దు అలా చేస్తే తల్లి లక్ష్మీదేవికి కోపం వస్తుంది దరిద్రాన్ని ప్రసాదిస్తుంది ఇది పేదరికానికి దార్థిస్తుంది మహిళలు వివాహం లేదా శుభ సందర్భాలలో ఎప్పుడూ తలపై నేరుగా బంగారు కిరీటం లేదా ఆభరణాల వంటివి ధరించవద్దు దీనివల్ల వేడి అనే శక్తి మెదడులోకి ప్రవహిస్తుంది ఇది ఒక వ్యక్తిని కోపగించగలదు అంటే మీలో కోపం పెరుగుతుంది జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు కూడా ఎక్కువగా బంగారాన్ని ధరించవద్దు ఎందుకంటే బృహస్పతి మరియు శని ప్రభావం వలన దురదృష్టం వెంటాడుతుంది ఇనుము బొగ్గు లేదా మరే ఇతర నల్ల లోహాన్ని వ్యాపారం చేసేవారు కూడా బంగారం ధరించవద్దు ఈ విషయాలన్నీ కూడా శనికి సంబంధించినవి అలా చేయడం వల్ల వ్యాపార నష్టాలు సంభవిస్తాయి తుల మరియు మకర రాశి వారు ఎక్కువగా బంగారం ధరించకూడదని మన పండితులు చెప్తున్నారు ఎందుకంటే బంగారం ధరించడం వలన వారి విధిని బలహీనపరుస్తుందిట జాతకం మంచి స్థితిలో లేని వ్యక్తులు పండితుల్ని సంప్రదించకుండా ఎక్కువగా బంగారం ధరించకూడదు జాతకంలో చంద్రుడి స్థానం సరైంది కానప్పటికీ కూడా బంగారం ధరించవద్దు ఇది మనసు యొక్క చాంచల్యాన్ని మరింత పెంచుతుంది ఊబకాయంతో బాధపడేవారు బంగారం ధరించవద్దు ఇది మార్సు ప్రభావాన్ని పెంచుతుంది దీనివల్ల శరీరం వృద్ధి చెందుతుంది బంగారం ధరించి అపవిత్రమైన ప్రదేశాలకు వెళ్లవద్దు ఇది లోహాన్ని అగౌరవం పరిచినట్టు అవుతుంది ఇది కూడా దురదృష్టాన్ని తీసుకొస్తుంది ఇంకా ఏమైనా సందేహాలుంటే తెలిసిన పండితుల్ని అడిగి అభిప్రాయాలు తెలుసుకోండి అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా పొందండి జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు భక్తి విశేషాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి